జిల్లా సబ్బవరం మండలం తబువానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయిలో జరిగే రబ్బీ గేమ్ పోటీలకు 6 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని పీడి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణ, తబువానిపాలెం గ్రామ సర్పంచ్ బోకం సోమినాయుడు, అమృతపురం గ్రామ సర్పంచ్ గౌరీ రామారావు, చింతగట్ల సర్పంచ్ కనకరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు నాయుడు మాస్టర్, పద్మ, గ్రామ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మన మన పాఠశాలకి ఇచ్చేసిన మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఒక ఊరికి పేరు రావాలంటే సర్పంచ్ ఉండాలి, ఒక స్కూల్ పేరు రావాలంటే మంచి టీచర్లు ఉండాలి. బహుశా మన మన స్కూల్ నుంచి సుమారు 6 పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే అంటే మంచి మీకు మాస్టర్ దొరకాలని అనుకుంటున్నాం మేము. అందువల్ల ఈ రోజు మీరు 6 సెలెక్ట్ అయ్యారంటే దానికి కారణం మన టీచర్ మంచి వాళ్ళు కనుక మేము మన స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ కూడా మంచిగా హెడ్ మాస్టర్ కూడా తెలుసు, అందరూ కూడా మంచి టీచర్లు ఉన్నారు కనుక మీరు చక్కగా చదువుకోండి. ప్రతి ఏం సంపాదించినా పోతుంది కానీ ఒక చదువు ఒకటే పోకుండా ఉంటా జీవితాంతం కూడా మనతో ఉంటా. నిజంగా మన పాఠశాల మన 3 గ్రామాలకు సంబంధించిన ప్రథమ పౌరులు. మన స్థానిక తబువానిపాలెం సర్పంచ్ గారు బోక స్వామినాయుడు గారు, వారితో పాటు వాళ్ళ అనుచరులు, మన పిల్లలతో తల్లిదండ్రులు, అలా మన వైస్ ప్రెసిడెంట్ గారు, వైస్ సర్పంచ్ కానీ ప్రతిదానికి కూడా మనకు ఇబ్బంది అవడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం తబువానిపాలెం పంచాయతీ గ్రామంలో మరి రబ్బీ గేమ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే 6-7 తారీఖులలో జరగబోయే రబ్బీ గేమ్కి ఇదే గ్రామం నుంచి మరి సుమారుగా 6 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మరి మా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తబువానిపాలెం, చింతగట్ల, అమృతపురం 3 గ్రామాల నుంచి కూడా ఇక్కడ పిల్లలు చదువుకొని మరి ఆ గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో తప్పకుండా విజేతలుగా మళ్ళీ మా గ్రామానికి వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తబువానిపాలెం గ్రామ సర్పంచ్. మరి మా ఊరు హై స్కూల్ నుండి రబ్బీ గేమ్కి కర్నూలులో అయ్యే 6-7 తేదీల్లో అయ్యేటువంటి గేమ్స్కి జిల్లా నుండి 12 మంది ప్లేయర్లో మన ఒక్క స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అనేది మన ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన చాలా స్కూళ్ళు పాల్గొనడం జరిగాయి. అందులో మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల మన అమృతపురం గ్రామం నుండి కానీ, చింతగట్ల గ్రామం నుండి కానీ, ఇలా మన తవ్వనపాలెం గ్రామం నుండి కానీ ఈ 3 విలేజ్ పిల్లలు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నారు. ఈ 3 విలేజ్ నుండి కూడా మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం ఇది మాకు మా పక్కూరు తవ్వనపాలెం గారు అమృతపురంకు మా చింతగట్ల గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చారు పిల్లలు. ఈ విధంగా మేము మరి అమృతపురం సర్పంచ్ గారు, చింతగట్ల సర్పంచ్ గారు, మేము తవ్వనపాలెం సర్పంచ్ మేము ఇద్దరం కూడా పిల్లలు అభినందించడం జరిగింది. దీని నుండి కూడా చాలా మంది కూడా చాలా ఉపాధ్యాయులు కూడా మనకి ఈ మధ్య ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. మన స్కూల్కి ఇంత గర్వంగా పేరు తీసుకొచ్చినటువంటి పిఈటి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయ బృందాలకు కూడా మా ధన్యవాదాలు. అలాగే కర్నూలులో నెక్స్ట్ సెలెక్ట్ అయ్యి వర్షాలు ఆడాలి, వర్షాన్ని నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని నా యొక్క ఆశీర్వాదాలు కానీ మరి మా తోటి సర్పంచులు అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎల్లవేళ్ళ కూడా మేము ఏ విధమైన సహాయ సహకారాలు పిల్లలకు అందించడానికి మా ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని మేము గ్రామం నుండి కోరుకుంటున్నాం. మా 3 గ్రామాలు కూడా డెఫినెట్గా ఒకే మాట ఒకే పాట మీద నడుస్తున్నాం. ఆ విధంగా మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ్ళ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వానిపాలెం గ్రామం సబ్బవరం మండలం హై స్కూల్ పిడి కిరణ్ కుమార్ని మీ అందరి ముందుకు వచ్చాను. అండర్-17 రగ్బీ రాష్ట్ర స్థాయి గేమ్స్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వానిపాలెం నుంచి 6 విద్యార్థులను సెలెక్ట్ అవడం చాలా గర్వంగా ఉంది. వీళ్ళు రేపు
డిసెంబర్ నెల 6, 7, 8 తారీఖులో కర్నూలు జిల్లా జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కగా రాణించి మా స్కూల్కి అలా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రాలు రాణించినట్లయితే వీరందరూ కూడా జనవరి నెలలో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో ఒడిశా రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించడం పట్ల ప్రధానోపాధ్యాయులు అలాగే ఊరు గ్రామాల సర్పంచ్ అయినటువంటి తవానపాలెం సర్పంచ్ సోమనాయుడు గారు, అలాగే అమృతపురం సర్పంచ్ రామారావు గారు, అలాగే చింతగట్ల సర్పంచ్ కనకరాజు గారు ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. అలాగే వీరందరినీ ప్రోత్సహిస్తూ తవానపాలెం సర్పంచ్ సోమనాయుడు గారు వీరందరికీ కూడా స్పోర్ట్స్ ఆడడానికి కిట్ను కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే చక్కగా రాణిస్తూ ఈ గ్రామానికి అలాగే రాష్ట్రానికి చక్కని పేరు తీసుకొచ్చినట్లయితే పిల్లలకి ఆదర్శంగా ఉంటుందని, అలాగే భవిష్యత్తు తరాలకు కూడా క్రీడలో తగ్గ రాణించగలుగుతారని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను.